ఓం కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు గతంలో మనము డాక్టర్ శ్రీపాద బ్రహ్మచారి గారు, మరి వారు ఆయుర్వేద డాక్టర్గా వారికి పట్టాభద్రులు, మరియు వాళ్ళ మూడు తరాల నుంచి వంశపారపరంగా కూడా ఎంతో అనుభవం పొందారు. మళ్ళీ తిరిగి ఎంతోమంది సీనియర్ వైద్యులను కలిసి కూడా వారు ఎంతో అనుభవం గడించారు. మరియు రసవాదము రస విద్యలో ఆరితేరిన వాళ్ళు, పుటాలు పెట్టడంలో పురాతనమైన వైద్యం చేయడంలో వాళ్ళు సిద్ధాస్తులు. వారితో గతంలో ఎంతో తెలుసుకున్నాము, మరి ఈరోజు కూడా వారితోటి అపారమైన అనుభవాన్ని తీసుకుందాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఓం నమో విశ్వకర్మనే. మీ అపార అనుభవాన్ని కేఎంసీ ఛానల్కు పంచుతున్నందుకు మీకు ధన్యవాదము. ఇప్పుడు ఈ యొక్క వైద్యంలో కొంతమంది అంటే వ్యాధిగ్రస్తులు వచ్చిన కొత్త డాక్టర్లు, అంటే కొత్త డాక్టర్ ఎవరు వచ్చినా, కొత్త వైద్యుడు వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తుంటారు. అవును. వాళ్ళ రోగాన్ని తెలుసుకోవాలని ఎంతో మందిని కలిసి ఎన్నో రకాలుగా తెలుసుకుంటుంటారు. అవును. ఇది ఎంతవరకు సమంజసం అయ్యా? ఇది ఇద్దరు భార్యలతో సంసారం, ఒకే గేదెను మేపుకొనుట, పొరుగురి వ్యవసాయం, గ్రామంలో రెండు పార్టీల పెద్దలతో స్నేహము, ఇద్దరు వైద్యులతో వైద్యం చేయించుకునటం మంచిది కాదు. అనుభవం ఉన్న ఒక వైద్యుని వైద్యం చేయించుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం. అంటే ఇప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చే, ఈయన ఒక సలహా ఇచ్చే, పడక లేకపోతే మందు, అది కొంచెము అవును తేడాలు వస్తాయి. అంటే అనుభవజ్ఞులు అయితేనేమో అది వేరు. అవును. అనుభవం లేని వాళ్ళని కలిస్తే 100 మందిని కలిసిన ఒకటే అనుభవజ్ఞుడి దగ్గర, ఒక్కరి దగ్గర వెళ్ళి అవును తీసుకున్నా అక్కడ సూటి పడుతుంది. అవును. అయితే ఆ రోగాన్ని చూసి సెట్ కాకపోతే మళ్ళీ మందు మార్చి ఇస్తాడు. అవును. డోసు వెరుసు పెంచుతుంటాడు. ఓకే. అంటే ఒకే వ్యాధి 10 లక్షణాలు 20 లక్షణాలు ఉంటుంది కదండి. ఇప్పుడు వాతం ఉంది, ఎన్నో రకాలుగా ఉంటుంది. అవును. వామవాతం అని, కీళ్ళవాతం అని, ఇంకా రకరకాలుగా. అవును. అట్లా ఆ లక్షణాన్ని గుర్తించి అనుభవజ్ఞులు అయితేనేమో వెంటనే దానికి సరిపోని మంది ఇస్తారు, ఒకవేళ సెట్ కాకుండా మళ్ళీ మార్చి ఇస్తారు. అవును. అందుకనే కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్కి ఎక్కువ అనుభవం ఉంది. అనుభవం ఉందంటారు. అయితే ఇటు వైద్యులకు ప్రజలకు అనేక రోగాలు పోగొట్టే ఒక గొప్ప ఔషధాన్ని చెప్పండి. అయ్యో గొప్ప ఔషధం అంటే ఒక 100 రకాల రోగాలు పోగొట్టేటువంటిది పల్లేరు వేళ్ళు, పిప్పలి కట్టె. ఈ రెండు విడివిడిగా చూర్ణం చేసి ఆవుపాలతో నూరి శనగ్గింజల వలె మాత్రలు చేసి ఉదయం సాయంత్రం వాడితే 100 రకాల రోగాలు పోగొట్టేటువంటి ఒక గొప్ప ఔషధం ఇది, మూలిక ఔషధం. దీంట్లో అంత శక్తి ఉందయ్యా. అంటే ఇప్పుడు పల్లెరు అంటే ఏనుగు పల్లెరు ముళ్ళు కాయలు ఉంటాయి. అవును. ఏనుగు పల్లెరు వేర్లు. మరియు పిప్పళ్ళు ఈ రెండింటిని నూరి వాడాలి. నూరి శనగగింజలంతా తీసుకుంటే మాత్రలు చేసి ఉదయం సాయంత్రం వాడితే ఆవు పాలతో నూరి మాత్రలు చేసుకోవాలి. అన్ని రకాల రోగాలకు వస్తుంది. అసలు సృష్టికర్త అంటే ఎవరు? ఈయన దేహాన్ని ప్రాణాన్ని ఇస్తారని అంటారు, ఇది ఎంతవరకు నిజం? సృష్టికర్త అంటే అయ్యా విశ్వకర్మ భగవానుడే. దేహాన్ని నిర్మాణము ప్రాణము ఇచ్చిన మాట వాస్తవమే. ఒక ఉత్తమ వైద్యుడు వారి వారి కర్మలకు ప్రధానమైనటువంటి వివిధ వ్యాధులతో శిథిలమైన శరీరాన్ని శీఘ్రకాలంలో వ్యాధిని తగ్గించి దృఢముగా దాన్ని తయారు చేసి ఇస్తున్నాడు. కావున ఒక సద్వైద్యుడు రోగుల పాలిట ప్రత్యక్ష దైవం, తర్వాత విష్ణు. ఉదాహరణ ఏంటంటే మనం 1 కోటి రూపాయలు పెట్టి ఒక వ్యక్తి కారు తెచ్చుకుంటాడు స్వామి, ఆ కారుకు చిన్న వైర్ ఏదో కనెక్షన్ తప్పుద్ది, దాన్ని చేయాలంటే మెకానికల్ కావాల్సిందే. అదేవిధంగా ఆయన ప్రాణం పోసిన మాట నిజమే, శరీర నిర్మాణం చేసిన వాడు నిజమే విశ్వకర్మ భగవానుడు, కానీ ఇక్కడ వైద్యుడు అనేవాడు కావాల్సిందే శరీరం వచ్చిన తర్వాత. అదే అంటే ఇప్పుడు ఎంత ఖరీదు బండి అయినా వెహికల్ అయినా దానికి చిన్న సమస్యకు మెకానిక్ అవసరం. అయితే బండికి మెకానిక్ ఎట్లా అవసరమో, ఈ శరీరం భగవంతుడు ప్రాణము శరీరం ఇచ్చిండు, దీన్ని రిపేర్ కోసం కూడా వైద్యుడు అనేవాడు కావాల్సిందే. మంచి. ఇది అయితే ఈ రోజుల్లో పురుషులు అంటే యువకుల్లో కూడా లోపం ఏర్పడి భార్యాభర్తల
మనసులో తృప్తి లేక బయటకు చెప్పుకోలేక బాధపడుతుంటారు. కొన్ని కొన్ని సమస్యలు చాలా వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారు, ఎప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చొని లేకపోతే పోషకాహారం తీసుకోకను, లేకపోతే నానా రకాల అలవాట్లు ఉంటాయి. అది మన అంటే బీడీ చుట్టా సిగరెట్ వైన్ తీసుకుంటుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఎలా అంటే ఇప్పుడు అన్ని మందుల తిండ్లు అయినాయి. ఇప్పుడు ఇప్పుడు తీసుకునే ఆహారం అంతా కూడా పెస్టిసైడ్స్ తోటి హైబ్రిడ్వి ఇవన్నీ ఉన్నాయి. ఇవి అన్ని కలుషితమైనవి, కలుషితమైనవి తీసుకోవడం వలన అంటే ఇంకా నానా రకాల కారణాల చేత ఇప్పుడు యువకుల్లో కూడా తొందరగా వీర్య పుష్టిత్వం లేదు. దాని వలన సంతానాలేమో, లేకపోతే వాళ్లకు వాళ్ళకు అంటే వాళ్ళ యొక్క సంసార జీవితంలో తృప్తి లేకను నానా రకాల అవస్థ చెప్పుకోలేక అవస్థ పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి మంచి వీర్య పుష్టి కలగాలంటే, మంచి వాళ్ళు ఇది కావాలంటే దానికి సలహా ఇవ్వండి. అయ్యా, తులసి గింజలు మామూలుగా మనకు దొరికాయే నల్ల తేట నల్ల నేల తాటిగడ్డలు, వీటిని విడివిడిగా చూర్ణం చేసుకొని మామూలుగా అది ఒక 50 గ్రాములు ఇది ఒక 50 గ్రాములు చూర్ణం చేసుకొని ఉదయం 5 గ్రాములు సాయంత్రం 5 గ్రాములు తినాలి. తర్వాత మందు వాడేటప్పుడు ఉదయం పరిగెడుపున 1 లీటర్ పాలు తాగాలి, ఎవరు పురుషులు. ఈ విధంగా తాగితే వాళ్ళలో వీర్యశక్తి పెంపొందించి దంపతులు ఇద్దరు సుఖంగా ఉంటారు. అంటే ఇప్పుడు చేయవలసిందల్లా ఒక తులసి గింజలు, తులసి గింజలు, నల్ల తేల నేల తాటిగడ్డలు, నేల తాటిగడ్డలు, నేల తాటిగడ్డలు, నేల నేల తాటిగడ్డలు, నేల తాటిగడ్డలు, ఈ రెండు విడివిడిగా చూర్ణం చేసుకొని కలిపి ఉదయం 5 గ్రాములు సాయంత్రం 5 గ్రాములు తేనెలో కలిపి రాకొచ్చు, లేదా ఒట్టిదైనా వేసుకోవచ్చు. కానీ ఇది వాడేవాళ్ళు ప్రతినిత్యం ఉదయం పూట 1 లీటర్ ఆవు పాలు తాగాలి. తాగితే తప్పకుండా వాళ్ళకి వీర్య పుష్టి కలుగుద్ది, భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు, ఆరోగ్యమైన శరీరం కూడా ఉంటుంది, ఆరోగ్యమైన శరీరం. అంటే ఇప్పుడు ఇది సింపుల్. మీరు ఇంకా ఇప్పుడు నేల తాటిగడ్డ వేరే పొడి సపరేట్గా తీసుకోవాలి, ఈ యొక్క రెండు కలిపి తులసి గింజలు గింజల పొడి సపరేట్గా దంచి రెండింటిని కలుపుకొని పొడిని రోజు ఎన్ని స్పూన్లు వాడాలండి? మామూలుగా ఉదయం 1/2 చెంచా సాయంత్రం 1/2 చెంచా అంటే 5 గ్రాములు అనుకోండి. ఉదాహరణ నీళ్ళల్లో తీసుకుంటే, నీళ్ళల్లో తీసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఉదయం ఒక లీటర్ పాలు రోజుకు తీసుకోవాలి వాళ్ళు. ఉదయం 1 లీటర్ పాలు తాగాలి, పచ్చిపాలు, ఆవు పాలు తాగితే వాళ్ళకి వీర్య పుష్టి పెరిగి సంతృప్తికరంగా ఉంటారు. చాలా సంతోషం, మీరు చెప్పింది చాలా సింపుల్ పద్ధతి, కష్టమైంది కాదు. కష్టం లేదు, అవును. అయితే ఈ యొక్క తులసి గింజల్లో కూడా బ్యాక్టీరియాని కొట్టేసేది, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచే శక్తి కూడా ఉంటుంది కదా. తులసి గింజలు చాలా మంచి, అంటే శరీరానికి పుష్టి ఇచ్చేదేమో తాటిగడ్డలు, నేల తాటిగడ్డ, పాలల్లో కూడా మంచి కాల్షియం, మంచి ఆరోగ్యమైంది ఉంటుంది. ఇంకొకటి ఆత్మ జ్ఞానము, ఆత్మశక్తి, సదాచారము, వీటిపై ఆయుర్వేదములో ఆయుర్వేద ప్రకారంగా దీనికి వివరణ తెలియజేయండి. అయ్యా, ఈ ఆత్మజ్ఞానం అనేది కామంతో సమానమైనటువంటి వ్యాధి లేదు, మోహంతో సమానమైనటువంటి శత్రువు లేదు, క్రోధంతో సాటి వచ్చు అగ్ని లేదు, ఆత్మజ్ఞానము కంటే మించిన సుఖము లేదు ప్రపంచంలో. తర్వాత ఏంటంటే మన పురాణాలలోకి వెళ్ళినప్పుడు భక్త ప్రహ్లాదుడు, మార్కండేయుడు మున్నగవారు పురాణ యుగమునందలి వారు, ఆనాడు కూడా వాళ్ళు కూడా ఒక పట్టుదల, ఒక రకమైనటువంటి విల్ పవర్తో వాళ్ళు సాధించరు పట్టుదలతో. అదే కలియుగానికి వచ్చేవరకు మనకు ఆదిశంకరాచార్యులు, మనకు ఉదాహరణకి ఇప్పుడు కనపడేటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు వాస్తవానికి విశ్వకర్మ జాతిలో జన్మించి కంచరి వృత్తిలో అంటే ఇత్తడి పని చేసేవాళ్ళ ఇంట్లో జన్మించినటువంటి వ్యక్తి. ఒకవైపు బీదరికం, ఒకవైపు సాధన, ఈ రెండింటినీ చేసి కూడా ఆయన భారతదేశాన్ని ఎన్ని అనేక రకాలుగా ఆధ్యాత్మికంగా ఉద్ధరించినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. సంతోషం అండి. అయితే ఆత్మజ్ఞానానికి మించింది లేదు ఈ కాలంలో, సమానమైనటువంటిది లేదు. ఇప్పుడు ఏది ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, తిండి ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా అది తాత్కాలిక పరిష్కారాలే, అవి మనిషికి పూర్తి స్థాయిలో ఆనందాన్ని కలిగించలేవు. ఒక ఆత్మజ్ఞానంతో నిజమైన తృప్తిగా ఉంటాడు. అంటే ఈ కాలంలో అన్ని ఉండి రోధిస్తున్నారు, అన్ని ఉండే వాళ్ళకి సుఖం లేదుగా. కారణం ఏంటంటే ఇదే, నిజమైన సుఖము శాంతి ఆత్మజ్ఞానంతో కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో అంటారు కదా, స్వస్వరూపంలో ఉంటే నువ్వు ఎక్కడున్నా నీ యొక్క స్వస్వరూప స్థితిలో లయమైనప్పుడు నువ్వు పూర్ణ శాంతిని పొందుతావు అని అంటారు. కనుక ఆత్మజ్ఞానంతో పూర్ణ శాంతి వస్తుంది అంతే. అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మూత్ర వ్యాధులు ఎక్కువ అయిపోయినాయండి. అవును, ఇప్పుడు ఈ డయాలసిస్ అనేది అంతగా లేదు. అవును,
మరి అదేమో కానీ ఈ మధ్యలో జనాలు కూడా విపరీతమైన వైన్స్ కు నాసి రకం వైన్స్ తాగడం వలన నానా రకాలతోటి ఇంకా ఏదో నానా రకాలతోటి ఇప్పుడు ఈ మూత్రపిండాలు పేలయ్యి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఎక్కువ వాడడం వలన కూడా కొంత మూత్రపిండాల రోగాలు వస్తున్నాయి. కానీ డయాలసిస్ సెంటర్స్ పెరిగిపోయినా విపరీతమైన ఎవరు చూడు కిడ్నీ సమస్యలు డయాలసిస్ అంటున్నారు. మరి ఈ యొక్క ఈ మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయి కదా, ఇవి అందరికీ సర్వసామాన్యం అయిపోయింది ఇవన్నీ కూడా ఈ మధ్య అట్లా అయింది. ఈ అంటే వీటికి ఆధునిక వైద్యంలో డయాలసిస్ అని చేస్తున్నారు ఇప్పుడు. మరి దీనికి మీ వైద్య విధానంలో సంపూర్ణమైన పరిష్కారం కానీ దీనికి తెలియజేయండి. వాస్తవానికి ఇది ఈ సమస్య రావడానికి కారణం మూత్రము నిరోధించినట్లుగా రావటం, తర్వాత వాతం వలన ఆగి ఆగి వచ్చేటువంటి మూత్రము, కొందరిలో మూత్రకుచ్చం అని అది కూడా ఒక సమస్య ఉంటుంది. ఇది కొందరికి సమస్య ఏంటంటే సుఖవ్యాధులు కూడా వస్తాయి కొందరికి, దాంతోపాటు మధుమేహం ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్య ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. ఈ మూత్రాశయ వ్యాధుల యొక్క సమూహమే మూత్రపిండముల వ్యాధి. దీనికి ఈ రోజుల్లో డయాలసిస్ అని చేస్తుండ్రు. కానీ ఆయుర్వేదం పద్ధతి ప్రకారంగా ఆహార విహార నియమాలు పాటిస్తూ ఈ అండపెంకుల సున్నమని తయారు చేస్తాం మా ఆయుర్వేదంలో. దాన్ని వాడుతూ పిండిన ఆవుపాలు, అప్పుడే పిండిన ఆవుపాలు తాగితే మామూలుగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తగ్గిపోతుంది. ఇంకా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు వైద్యుని సమక్షంలో వైద్యం చేయించుకుంటే ఈ డయాలసిస్ నుంచి తప్పించుకోవచ్చు. అదే మంచి అనుభవజ్ఞుల వారి దగ్గర చేయించుకోవాలి వైద్యం. అయితే ఇప్పుడు అవి ఏంటంటే ఆ డయాలసిస్ చేసినంత వరకే బాగుంటారు, అంతవరకే. మళ్ళీ తర్వాత ఎక్కువ రోజులు చేస్తే కూడా సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి, గ్యారెంటీగా వస్తాయి, ఎందుకంటే అది రక్తంతో పని. మళ్ళీ ఇంకొకటి ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడితే కూడా చాలా ఇబ్బంది కదా, సమస్యలు దాంతో వస్తాయి. అంటే ఆయుర్వేదం గొప్పతనం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ రాదు, మూలం నుంచి తొలగిస్తుంది. మూలం నుంచి తొలగిస్తుంది, ఆహార విహార నియమాలు ఉంటాయి, ఆహారంలో మార్పులు ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే సలహాలు వినాలి, అనుభవజ్ఞుని కలిగి అనుభవజ్ఞుని సలహాలు విని అనుభవ వైద్యునితోటి మనము సంప్రదిస్తే తొందరగా మేలు జరుగుతుంది, తొందరగా మేలు జరుగుతుంది. అయితే వాత వ్యాధులు మరియు నరముల వ్యాధులు వీటికి వివరణ తెలియజేయండి. ఇప్పుడు వాత వ్యాధులు ఎక్కువైపోయినాయి, నరాల బలహీనత అనేది ఎక్కువైపోయింది, వీటికి మీరు దీని గురించి సంపూర్ణంగా వివరించండి. శరీరంలో ఉన్నటువంటి శారీరక మానసిక క్రియలన్నింటికీ వాతమే ప్రధానమయ్యా. తర్వాత వాతం అనేదాన్ని మనం తెలంగాణ భాషలో వాయువు అని కూడా అంటుంటాం. ఈ వాయువే శరీరం యొక్క బలము, ఈ వాయువే విశ్వమై ఉన్నది అంటే శరీరంలో. అందువల్లనే వాయువు ప్రభు. ఏ వ్యక్తి అందు వాతము ప్రకృతావస్థలో ఉండి తన నియమిత స్థానముందు అవరోధం లేక సంచరించడం, ఆ వ్యక్తి ఏ రోగం లేక 100 సంవత్సరములు జీవించడం. అంటే వాతం అనేది లేకుండా ఉన్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి దశవాయువులు సంచరించే వాటికి అడ్డంకులు లేకుండా ఉన్నటువంటి వాళ్లకు 100 సంవత్సరాలు జీవిస్తారు. దీనికి మూలం ఏంటంటే ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయి వాతవ్యాధిని మనం తగ్గించుకోవటానికి. దీన్ని ఆయుర్వేద వైద్యంలో బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో గాక మనం సంప్రదిస్తే ఇప్పుడు వచ్చేటువంటి వాతవ్యాధులు, నరముల వ్యాధులు, న్యూరాలజీ సంబంధించినవి, వీటిని తగ్గించుకుంటే వాళ్ళు జీవితకాలం పెరుగుద్ది, 5-10 సంవత్సరాలు జీవితకాలం పెరిగి జీవిస్తారు. ఇది వాస్తవ విషయం. అంటే ఈ వాతముతోటే నరాల బలహీనత అన్ని వస్తాయి, న్యూరాలజీ అనేది దానికి నరాల బలహీనత వస్తుంది. చాలా మంది ఎందుకంటే ఒక సైడ్ పక్షవాతం రావడం, శక్తి లేకపోవడం, అదే ఇవన్నీ వస్తుంటాయి. అవును, సచ్చుబడిపోతుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో సంపూర్ణ పరిష్కారం ఉంది, ఉన్నది, వీటికి ఉందా. అనుభవ వైద్యుని కలిసి, అనుభవం ఉన్న వైద్యుని సంప్రదించి ఆహార విహార నియమాలు పాటిస్తూ మందులు వాడితే తప్పకుండా తేడా వస్తుంది. అంటే ఈ ఆయుర్వేదంలో మెయిన్ ఆహారంలో మార్పు చేసుకోవాలి, ఆహారంలో మార్పు చేసుకోవాలి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి, మందులు వాడాలి, మందులు వాడాలి, మార్పు చేసుకోవాలి, ఆహారం మార్పు చేసుకోవాలి. అంటే దానికి రోగానికి వ్యతిరేకమైన ఆహారం తీసుకోకూడదు, పైగా రోగం నయం చేసేటటువంటి ఆహారం కూడా ఉంటుంది, అది తీసుకోవాలి, అది తీసుకోవాలి. అయితే ఈ ప్రపంచంలో గల పశు పక్షులు ప్రజలు బీద ప్రజలు అందరూ బీద ప్రజలు వీళ్ళంతా రోగాల పాలైనప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? అయ్యా, సృష్టిలో గల అసంఖ్యాక పశుపక్షాదులు, మురుగకోటి పేద ప్రజలు జీవన స్థితిలో సహజంగానే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఒకవేళ జబ్బు వచ్చినా క్రమంగా తగ్గి వాళ్ళకు వాళ్లే ఆరోగ్యంగా మళ్ళీ తయారవుతారు. ప్రాణులయందు శరీరమునకు సహజమనే కొన్ని గుణధర్మములు ఉన్నాయి, అంటే వాటికి దానికదే నయం చేసుకునే శక్తి దానికి ఉంటుంది.
రెండోది ఏంటంటే ఇటు పక్షులకు కానీ జంతువులకు కానీ బీద ప్రజలకు కానీ వచ్చినటువంటి జబ్బుల్లో పచ్చికట్టెలో పడినటువంటి అగ్ని తనకు తానే చల్లారిపోతుంది. కొందరు పేద ప్రజల్లో వచ్చినటువంటి వ్యాధులు కూడా వాళ్ళు ఏ వైద్యశాలకు పోవటానికి డబ్బులు ఉండవు, అదే దుప్పటి కప్పుకొని ఆ పల్లెటూరులో ఓ 10 రోజులు ఉండి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇది వయంగా మనం పల్లెల్లో చూసేటువంటి సర్వసామాన్యమైనటువంటి విషయమే. అవునండి, అదయ్యా. అయితే ఇప్పుడు ఆమ్లపిత్త వ్యాధి అంటే దీన్ని గ్యాస్ ట్రబుల్ అంటారా? దీన్ని గ్యాస్ ట్రబుల్. ఓకే, ఆమ్లపిత్త వ్యాధి గ్యాస్ ట్రబుల్ అని ఈనాడు అన్ని వయసులో ఉన్న వారికి వస్తుంది, దీంతో చాలా బాధపడుతున్నారు. దీనికి అసలు కారణాలు తెలియజేయండి. ఈ ఆమ్లపిత్త వ్యాధి అంటే మనకు ఈనాడు సహజంగా పేరు ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అని అంటుంటారు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే సుఖ విరోచనం కావాలయ్యా దీనికి ప్రతినిత్యము. దీనికి లవణ భాస్కర చూర్ణం వాడవచ్చు అప్పుడప్పుడు పరిగడుపున. తర్వాత కరక్కాయను బెల్లంతో కలిపి పరిగడుపున వాడాలి. పులుపు వస్తువులు తినకూడదు. తర్వాత ఉదయం టిఫిన్కి బదులుగా తృప్తిగా భోజనం చేయటం వల్ల కూడా దీనికి మేలు జరుగుద్ది. కారణం ఏంటంటే ఉదయాన్నే పులిసిన ఇడ్లీ, పులిసిన దోశ ఇవి తినకూడదు. అన్నం అనేది అన్ని భూతముల కంటే శ్రేష్టమైనది. అన్నం చాలా గొప్పది, అందుకోసం ఉదయం తృప్తిగా అన్నం తినటమే గొప్పది. దానివల్ల ఉదయం మాత్రం ఖాళీగా ఉంచకూడదు, తప్పనిసరి ఉదయం భోజనమే చేయాలి టిఫిన్ బదులుగా. సగం జబ్బు దీంతో తక్కువైంది. ఈ వాస్తవం చాలామందికి తెలియదు, ఎందుకంటే అది ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పోయినరు. ఈ టిఫిన్ అనేటువంటి పదం అది ఇప్పుడు అది అట్లే నడుస్తూనే ఉంది ఇంకా. అంటే ఇప్పుడు కుల్లటి వస్తువులు వాడొద్దు. అవును, అలాగే వీళ్ళు పులిసిపోయినటువంటి దోశ ఇడ్లీ ఇవన్నీ రాత్రి నానబెట్టి ఉదయం చేస్తారు, ఆ వస్తువులు కూడా బంద్ చేయటం మంచిది. మన తెలంగాణ కానీ మన తెలుగు ప్రజల్లో భోజనానికన్నా మించింది ప్రపంచంలో ఇంకోటి లేదు. అన్నం అనేది సర్వభూతములు అన్నింటిలో శ్రేష్టమైంది అన్నమే. సరే, ఇప్పుడు సంసారం నుండి రోగం నుండి విముక్తి పొందుటకు మార్గం చెప్పండి. అసలు మందు లేకుండా సంసారం నుండి రోగం నుండి విముక్తి పొందుటకు మార్గం, మందులు లేకుండా విముక్తి పొందే మార్గం తెలియజేయండి. ప్రతి మానవునికి పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యము, ధర్మ ప్రసంగములు విన్నప్పుడు, రోగం తగ్గిన తర్వాత ఆహార విహార నియమాలు మర్చిపోయి రోగాలు పాలైపోతాడు. పై విధమైనటువంటి బుద్ధిని నిశ్చలంగా కొనసాగించిన చో సంసారము నుండి రోగము నుండి విముక్తి పొందవచ్చును. ఆ కాసేపే మనం పాటిస్తాము, శ్మశానం ఉన్నంతసేపు యవన జీవితమైన ఇంతే కదరా అని అనుకుంటాం, పురాణం విన్నంతసేపు అదే రకంగా అనుకుంటాం. ఇవన్నీ అట్లా కాకుండా పై వాటిని ఇప్పుడు మనం చెప్పినటువంటి వాటిని కాక సదా పాటించితే రోగం లేదు, ఏదీ లేదు మనిషికి. అలాగే ఇప్పుడు కామెర్ల వ్యాధి, తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు అని 3 రకాలు ఉంటాయి కదా. అవును, మరి పల్లెల్లో ఎక్కువ వస్తుంటాయి. అవును, అంటే ఎప్పుడు ఏంటంటే కొత్త నీళ్లు తాగినప్పుడు కానీ కొత్త వాతావరణంలో చాలామంది అవస్థ పడుతుంటారు. వీటికి నివారణ తెలియజేయండి. ఈ కామెర్లు అనేవి పిత్త ప్రకోపహారం అని మనం ఆయుర్వేదంలో ఉంటాయి దాన్ని. ఈ ఆహారములు అతిగా తినటం ఒకటి, దీన్నే జాండీస్ అని కూడా అంటారు కదా. పిత్తము దూషించి రక్త మాంసాలు చెడిపోయి కామెర్ల రోగం ఏర్పడుతుంది. దీనికి వాస్తవంగా ఉదయం సాయంత్రం త్రిఫల కషాయం వాడాలి. తర్వాత కాశీస సింధూరము పసుపు అనుపానంతో వాడితే తగ్గిపోతుంది. తర్వాత దానికి తోడు శాకాహార భోజనం కూడా చేయాలి కొద్ది రోజుల పాటు, చేస్తే ఈ కామెర్లు అనేవి తగ్గిపోద్ది. దీనికి ఏది సింధూరం? కాశీస సింధూరం. కాశీస సింధూరం పసుపు అనుపానంతో వాడాలి, వాడితే తగ్గిపోతుంది. పసుపు కలిపి వాడాలి. వాడాలి వైద్యుని సలహా ప్రకారం. వైద్యుని సలహా ప్రకారం వాడితే తగ్గిపోద్ది. శాకాహారమే తీసుకోవాలి, శాకాహారం తినాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క లివర్ డ్యామేజ్ కావడమే కదా జాండీస్ అంటే. జాండీస్ అంటే లివర్ సంబంధించింది. లివర్ సంబంధించిన అంటే అది కొద్దిపాటి తేడా, వేరే వేరే పేర్లు అంటారు. లివర్ సమస్య మా దాంట్లో ఏంటంటే ఆయుర్వేదంలో మేము పిత్త ప్రకోపము అని అంటాం దీన్ని, దానివల్ల వస్తుంది. పిత్తం అంటే వేడి, ఒక రకమైనటువంటి వాతము పిత్తం అంటాం కదా, త్రిదోషాల్లో ఒక దోషం అది. పిత్తదోషంతో వస్తుంది. అయితే శాకాహారంలో మాంసాహారంలో మనస్తత్వంలో తేడా ఏమైనా ఉందా వివరణ చెప్పండి. అయితే మనస్తత్వం అనేది ఇక్కడయా, ఆహారం అనేది కొంతమంది శాకాహారులు ఉంటారు, కొంతమంది మాంసాహారులు ఉంటారు, అది సర్వసామాన్యమైనటువంటి విషయమే.
కాకపోతే ఇక్కడ మనకు ఉదాహరణకు ప్రాచీన కాలంలోటువంటి మనకున్న గ్రంథాల ఆధారంగా తన ప్రాణాలను అర్పించి అయిన పరులకు తోడ్పడట ఉత్తమ దయాగుణ లక్షణం ఇది. దీనికి ఉదాహరణ ఏంటంటే చరిత్రలో జీమూతవాహనుడు అని మనకు చరిత్రలో చదువుకున్నాం. ఈ కోవకు చెందినటువంటి ఉదాహరణ జీమూతవాహనుడు. అట్లే దిలీపుడు తన ప్రాణాన్ని బలి ఇచ్చి నందినీదేవిని రక్షణకు పూనుకున్నాడు. కాబట్టి దీని అర్థం ఏంటంటే శాకాహారులకు దయాగుణం ఎక్కువ ఉంటుంది అనేటువంటి అర్థమయ్యా. మాంసాహారులకు కొంచెం కఠినంగా మేము వస్తారు. అంటే మాంసాహారులు అంటే ఇక్కడ వాళ్ళేమో ఎండిన కర్ర, ఇది పచ్చికర్ర, ఏదన్నా ఒక రెండు మాటలు అన్నా వీడు తప్పించుకొని వెళ్ళిపోతాడు, అంతేగాని ఎదురు తిట్టడు. ఇది అయ్యా జరిగేది. ఇరిగిపోద్ది, వంగుద్ది. అంటే పచ్చికర్ర లాంటి వాళ్ళు వీళ్ళు శాకాహారులు, వెండుకర్ర లాంటి వాళ్ళు మాంసాహారులు, గట్టి కర్ర లాంటి వాళ్ళు అంతే. ఏ సమస్య వచ్చినా ఇరుగుతుంది కర్ర, ఆ మాటకు మాట పెరుగుద్ది, అక్కడికక్కడ పంచాలు తయారైతాయి. ఇప్పుడు కాలేయం, లివర్ వ్యాధులు ఇవి రావటానికి కారణం ఏమిటి? అసలు మూలాన్ని తెలుసుకుంటే జాగ్రత్తలు పాటించి తప్పించుకుంటాం కదా. అవును అయ్యా, కాలేయం అనేది మన శరీరంలో ఉండేటువంటి అతిపెద్ద గ్రంథిలో కాలేయం ఒకటి. ఇది దీని శరీరం రక్తంలో ఉండే నాలుగో వంతు. మన ఈ ఆర్గాన్ అంటే ఈ లివర్లో రక్తం అనేది నాలుగో వంతు నిల్వ ఉంచుటకు తగినంత అవకాశం దీంట్లో ఉంటుంది. తర్వాత దీంతో పాటు ఈ గ్రంథి కాలేయము రెండు, తర్వాత దీని పక్కనే మనకు పసరతిత్తి అని ఉంటుందయ్యా, దాన్నే మనం ఫ్రాంక్రియాసిస్ అంటాం, ఈ రోజులో ఫ్రాంక్రియాస్ అంటాం. ఈ రెండు కూడా ఒకరికొకరు ఏంటంటే శరీరాన్ని కాపాడటంలో ఈ రెండు గొప్ప ఆర్గాన్స్ ఇవి. కాకపోతే రాజు మంత్రిల శరీరాన్ని కాపాడటానికి ఈ పసరతిత్తి, కాలేయము ఈ రెండు చాలా ఉత్తమంగా పనిచేస్తాయి. తర్వాత ఇది ముదిరితే ఈ వ్యాధి, హెపాటైటిస్, కాలేయంలో పుండ్లు కావటం, ఇటువంటివన్నీ వస్తాయి. దీనికి కాంతకాశీసం అనే దాంతో మనం నయం చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మానవునిలో తిరిగి యవ్వనముని పొందుటకు వీలవుతుందా? వయస్సు అయిపోయిన తర్వాత యవ్వనం అనేది అసాధ్యమైనటువంటి విషయం అయ్యా. ఇది వచ్చిపోయిన ఋతువులు అనేవి మరలా వచ్చుండును. ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఇవన్నీ సహజంగానే వస్తుంటాయి. కానీ క్షీణించిన చంద్రుడు పున్నమి నాడు సంపూర్ణమై వెలుగొందును. కానీ నదుల నుండి పోయిన నీరు సముద్రం పాలై తిరిగి రాదు. మానవుని యవ్వనం కూడా పోయినది రాదు. ఇది సహజసిద్ధమైనటువంటిదే, ప్రకృతి ధర్మం అది. దానికి మనం చేయగలిగిందంటూ ఏమీ ఉండదు. ఆశపడటం కూడా అది కానిపోని పని. అది కొంతమంది మధ్య వయసులోనే ముసగు యవ్వనం పోతుంది కదా. అవునయ్యా, దానికంటే ఆయుర్వేద వైద్యంతో అది వీలైంది. అది సర్వసాధారణమైనటువంటి విషయమే. ఉన్నాయి వాటికి ఔషధాలు. కానీ వయసు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది కోరికలు కోరుకునే వాళ్ళకి మాత్రం అది అయ్యే పని కాదు. సంతోషం. అయితే వచ్చేది వర్షాకాలము, చలికాలము, ఈ విషయంలో కొందరికి మాటి మాటికి మూత్రం వస్తుంది. దీనినే కొందరు అతిమూత్ర వ్యాధి అని కూడా అంటారు. దీన్ని నియంత్రించే విధానాన్ని తెలియజేయండి. ఈ అతిమూత్రం అనేది సహజంగా కొంతమందికి మూత్రాశయ రుగ్మతలు ఉన్న వాళ్ళకు వస్తుంది, మూత్రాశయ రుగ్మతులు లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి వాస్తవానికి ఏంటంటే తంగేడు వేర్ల పైపట్ట చూర్ణం కానీ, తంగేడు పువ్వుల చూర్ణం కానీ మేకపాలలో కలిపి తాగితే తగ్గుద్ది. లేదు తేనెలు కలిపినాకైనా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. లేదు జాజికాయ తెచ్చి మామూలుగా మిక్సీలు వేసి చూర్ణం చేసుకొని ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా తేనెలు కలిపినాకినా కూడా ఈ అతిమూత్రం అనేది తగ్గుద్ది. మాటి మాటికి వచ్చేది షుగర్ ఉన్న వాళ్ళు తేనె వాడచ్చు? తేనె వాడచ్చు, ఏం కాదు, నిర్భయంగా వాడచ్చు. అంటే స్వచ్ఛమైన తేనె, స్వచ్ఛమైన బెల్లంతో కాకుండా అయినా ఆ కొద్ది మోతాదులో వాడేటువంటి పంచదార కానీ షుగర్ కానీ ఏది కానీ మనకు హాని చేయదు. ఎక్కువ మోతాదు హాని చేస్తుంది. అంటే తంగేడు పట్ట అంటున్నారు, వేరు పై పట్ట కానీ తంగేడు పువ్వుల యొక్క చూర్ణం కానీ మేకపాలలో కలిపి తాగితే బాగా పనిచేస్తుంది. లేదు మరి నేను తంగేడు చెట్టు దగ్గరికి పోలేము తేలేము అనే వాళ్ళకు జాజికాయను చూర్ణం చేసుకొని ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా తేనెలు కలిపి కూడా నాకైనా తగ్గిపోద్ది. అన్ని రకాల అతిమూత్ర వ్యాధులు పోతాయి, అన్ని మాత్రం తగ్గిపోతాయి. చాలా మంచి సలహా అండి. చాలామంది ఇది ఇబ్బంది పడుతుంటారు. మరి డాక్టర్ సలహా ఇని అతిమూత్ర వ్యాధి ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరే ఈ విధంగా చేసుకోవచ్చు. అన్ని రోగాలకు ఒకే మందు అంటారు, మరియు రోగానికి ఒక మందు అంటారు, దీని రహస్యాన్ని చెప్పండి. అయితే ఇక్కడ ఆయుర్వేదంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ ఉపాసన చేసేటువంటి వాళ్లకు నువ్వు ఏ రూపాన్ని అయితే కోరుకున్నావు ఆ రూపం కనిపిస్తుంది అక్కడ.
దర్శనమిస్తుంది. అట్లనే నమ్మకం అనేది ఒక విశ్వాసం, ఆ రకంగా జరుగుద్ది. తర్వాత ఏంటంటే వైద్యంలో కూడా అనేక రకాల ఒక 100 రకాలను పోగొట్టేటువంటి ఒక ఔషధం ఉంటుంది. లేదు, ఏ రోగానికి ఆ రోగం తయారు చేసేటువంటి విధానాలు కొన్ని మందులు ఉన్నాయి. వైద్యుని యొక్క అనుభవాన్ని బట్టి ఆ వ్యాధులకు మందులు తయారు చేసుకోవడం అనేది సర్వసామాన్యమైనటువంటి విషయమే అది. అలాగే ఆయుర్వేదంలో పంది వంటి ఉనికి, గ్రద్ద వంటి చూపు, నెమలి వంటి అగ్ని అంటారు. దీనికి అర్థాన్ని వివరించండి. ఉనికి అంటే గ్రహణ శక్తి కదా, ఉనికి అంటే గ్రహణ శక్తి, అదే దూరపు చూపు. అంటే అగ్ని అంటే ఆకలి, ఆకలి. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి భగవంతుడు ఒక్కొక్కటి ఇచ్చాడు, జీవికి ఒక శక్తిని ఎక్కువ పెట్టాడు. ఇప్పుడు గ్రహణ శక్తి ఒకదానికి, ఒకదానికి జీర్ణ శక్తి, ఒకదానికి చూపు, ఒకదానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క శక్తి పెట్టాడు. అంటే ఇక్కడ పంది వంటి ఉనికి అంటే పంది రాత్రి 8 తర్వాత 8 లేక 9 గంటల తర్వాత బయలుదేరుతుంది. బయలుదేరి అది కొంచెం ముక్కులతో అని వెనకకు పీలుస్తుంది. పీల్చినప్పుడు ఫలానా 8 కిలోమీటర్ల దూరంలో చెరుకు తోట ఉందని అది తెలుసుకుంటుంది. ముక్కుతోటి భూమిని వాసన చూసి తెలుసుకుంటుంది. గ్రహిస్తుంది. ఆ 8 కిలోమీటర్లు తన పరివారంతో సహా వెళ్ళిపోయి తిని మళ్ళీ తన తనకున్నటువంటి ప్రదేశం ఎక్కడుందో అడవిలోకి వచ్చేస్తుంది. అంత గ్రహణ శక్తి పందికి ఉంటుంది, ఆ వాసన శక్తి. రెండవది ఏంది, మీరు అడిగింది మన పంది వంటి గ్రద్ద వంటి చూపు. అంటే ఇది వాస్తవంగా గద్ద వంటి చూపు అంటే గద్ద ఆకాశంలో 2-3 కిలోమీటర్ల దూరంలో విహరిస్తుంటుంది. కిందనేమో కోడి పిల్లలు చేసినటువంటి కోడి ఉంటుంది. ఈ కోడికి 15 పిల్లలు ఉంటాయి. 15 పిల్లల్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తుంది పైన ఉండి. ఆ సెలెక్ట్ చేసిన దాన్ని మాత్రమే కొట్టుకొని వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ డేగ వంటి చూపు అనేది సాధకులకు ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే. ప్రాతకాల ఉదకం అని మా ఆయుర్వేదంలో ఒకటి ఉంది. ప్రాతకాల ఉదకం చేసి ప్రతినిత్యం ఆవుపాలు తాగి రసాయన వాడేటువంటి వాళ్లకు ఈ డేగ వంటి చూపు మనం కూడా సంపాదించుకోవచ్చు. ఇది పెద్ద విషయం ఏం కాదు, కానీ సాధన అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత నెమిలి వంటి అగ్ని అన్నారు కదా, నెమిలి అంటే నెమిలి వాస్తవానికి అది 5 కిలోలు ఉంటుంది, కానీ అది 6 కిలోల పాము తింటుంది. 6 కిలోల పాము తింటుంది అంటే దాని యొక్క తూకానికంటే ఇంకో కిలో ఎక్కువ తింటుంది మాంసాన్ని, పాముని. మనిషి 50 కిలోలు ఉన్నాడు, 1 కిలో కూడా తినలేడు. కానీ నెమిలి అనేది ఏంటంటే తను 5 కిలోలే ఉంటుంది, తినే పాము మాత్రం 6 కేజీలు ఉంటుంది. అందుకంటే 1 కిలో ఎక్కువ తింటుంది. అందుకొరకే దీన్ని నెమిలి వంటి అగ్ని అని. మనిషి 50 కిలోలు ఉన్నవాడు 1 కిలో తిని జీర్ణించుకోలేడు. లేడు, కిలో తినలేడు. మరి అటువంటిది చూడు. అవును, అంటే దానికి జీర్ణశక్తి బాగా, అగ్నితత్వం జీర్ణశక్తి మహా తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ యొక్క అంటే మనం కూడా ఈ యొక్క జీర్ణశక్తిని పెంచుకోవాలి, జఠరాగ్ని పెంచుకోవాలి. అయితే ఇప్పుడు ఈనాడు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా కంటి చూపు తగ్గిపోతుంది. కొంతమంది పుట్టుకతోటే ఎల్కేజీ పిల్లవాడు ఇంతలా మందం అద్దాలు పెడతాడు, అది చూస్తేనే భయం కలుగుతుంది మనకి. అంటే అందరికీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ కంటి చూపు తగ్గిపోతుంది. అవునా, దీనికి సిద్ధ వైద్యంలో అద్దాలు పెట్టకుండా కాపాడే మార్గం ఉందా? అయితే ఆయుర్వేదంలో కానీ సిద్ధ వైద్యంలో కానీ సర్వరోగాలు నయం చేయటం అనేదే కాకుండా దృష్టికి మంచిని, పుష్టిని కలిగించేటువంటి ఎన్నో ఔషధాలు ఉన్నాయ్యా. అయితే వీటికి కొన్ని మనకు ఈ నల్లమల్ల అడవులో కొన్ని విషదుంపలు దొరుకుతాయి. ఆ దుంపలను నువ్వుగింజ ప్రమాణం శుద్ధి చేసి నువ్వుగింజ ప్రమాణం రోజు తింటూ పోతే, వాటిని మోతాదు పెంచుకుంటూ పోతే తప్పకుండా వాళ్లకు ఈ కంటి చూపు అనేది 3 నెలల్లో వస్తుంది. ఎక్కువ శాతం కంటి అద్దాలను తీసేసి మళ్ళీ వాళ్ళు సహజీవనం గడపడానికి అటువంటి అవకాశాలు దీంట్లో సిద్ధ వైద్యంలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే విషాన్ని అమృతంగా మార్చగలిగేటువంటి శక్తి వైద్యం దగ్గర ఉండాలి. సరే, ఆ మూలికను ఏదో గ్రంథంలో చదివో వద్దు, వైద్యుడు చెప్తుంటేనో విని టక్కున వాడొద్దు, వాడకూడదు. విషమూలికలు కాబట్టి శుద్ధి లేకపోతే ప్రాణాపాయం ఉంటుంది. అది గోమూత్రంతో మేము శుద్ధులు చేసి ఇస్తుంటాం. ప్రతి మూలికని శుద్ధి చేసి వాడితేనే ఫలితం ఉంటుంది. ఇది విషమూలికలు తప్పనిసరి, విషమూలికలు తప్పకుండా చేయాలి, శుద్ధి చేయాలి. అంటే ఇప్పుడు ఇది శ్రీశైలం అడవి నల్లమల అడవిలో దొరికి ఆ విషమూలికల్ని తెచ్చి శుద్ధి చేసి వాడి కంటి చూపు పెరిగేటట్టు చేస్తారు, చేయొచ్చు మేము. సిద్ధ వైద్యంలో ఉంది, సిద్ధ వైద్యంలో ఉందా? చాలా సంతోషం. అయితే స్వాభావిక దోషము
చెడు అలవాట్లను మాన్పించగలమా? ఈ పచ్చని పొలము ఉన్న చోట అలవాటు పడినటువంటి ఎద్దుని మనము మరల్చి దాన్ని కంట్రోల్ చేయలేము, నియంత్రణ చేయలేము. అవునండి, పచ్చని చేనుకు అలవాటు అయినటువంటి ఎద్దుని చేను చూస్తే చేను మేయడానికి వెళ్తుంది ఎద్దు. తర్వాత ఏంటంటే పరస్త్రీలను మరిగిన వాడిని ఆ అలవాటు నుంచి మనం మరల్చలేం, అంటే శక్యం కాదు మన వల్ల. తర్వాత కొన్ని పుట్టుకతో వచ్చినటువంటి స్వాభావిక దోషాలను మనం ఎవరూ నివారించలేం. ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే, ఇది జరిగే ఇప్పుడు జరుగుతున్న విషయమే. అదే అంటే స్వయంగా విచారణ చేసి నేను మారాలి, తొలగించుకుంటే తొలగించుకోవచ్చు. అంటే మారాలని లేనివన్నీ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. అంటే తాను మారాలి, నేను బాగుపడాలి, నా గుణాలు మార్చుకోవాలి, నేను అనుకున్న వాడిని ఏదో గురువు ఒక శాస్త్రము ఒక పద్ధతిలో మంచి స్నేహము మార్చేస్తుంది. అవును, స్వయంగా కూడా తన విచారణతోటి కూడా మారిపోవచ్చు. అవును, కనుక స్వయంగా మార్చుకోవాలి. అంతే. అయితే అగ్నిమాంద్యము ఆకలి మందగించే వారికి సలహా ఇవ్వండి. ఆకలి లేకుండా ఉండ అసలు ఆకలే కాదు చాలామందికి. అంటే మీరు అనేది జఠరాగ్ని వృద్ధి పొందించుకోవటానికి గురించి అడుగుతున్నాను. అవునండి, అన్ని రోగాలకు మూలం జఠరాగ్ని అయ్యా. అంటే ఆకలి లేని వానికి సర్వరోగాలు వచ్చాడు కూర్చుంటాయి అవి వచ్చి అవి అటాక్ చేయడానికి. అందుకొరకు ఏంటంటే మొదలు ఏ వైద్యం చేసినా మొదలు శరీరానికి ఆకలి పెంచేటువంటి మందు ఇచ్చుకుంటూ రోగానికి మందిస్తే వాళ్ళకి మేలు జరుగుద్ది. దీనికి ఏంటంటే మనం అప్పటికప్పుడు చేసుకునే మార్గం అల్లం ముక్కలు సన్నగా ముక్కలు చేసి ఆ ముక్కల్లో సైంద్రవణం కలిపి కొంచెం వేడి చేసి కసాపిసా నవలి మింగి నీళ్లు తాగితే అప్పటికప్పుడు ఆకలి కొడుతుంది 5-10 నిమిషాల్లో. అంటే అల్లాన్ని కాల్చాలనా? అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి సైంద్రవణం చల్లి కొంచెం పెనం మీద వేడి చేసుకొని నవలి మింగి మనం తింటే 5-10 నిమిషాల్లో ఆకలి పెరుగుద్ది. ఇప్పుడే ఆకలి తినాలి, చేయాలన్న ఆకలి వస్తుంది. ఎంత సింపుల్ చూడండి, అల్లాన్ని సన్న సన్న ముక్కలు కట్ చేసేసి సైంద్రవణం చల్లేసి సైంధవ లవణము రాకు సాల్ట్ చల్లి పెనం మీద కొంచెం వేయించి కొంచెం వేడి చేసి నవలి తినేస్తే మంచి ఆకలి పడుతుంది. తిన్నా సరే అప్పుడు మీకు ఎంబడే ఆకలి అవుతుంది, ఎప్పుడే ఆకలి భరించలేక అన్నం తినాలనిపిస్తుంది. మీకు అప్పటికప్పుడు వచ్చే యొక్క అంటే అగ్నిమాంద్యం కానీ అప్పటికప్పుడు అజీర్ణ శక్తి కానీ ఉంటే అప్పటికప్పుడు తొలగిస్తుంది. అప్పటికప్పుడే సంతోషం. అయితే ఇప్పుడు ఎందుకంటే అన్ని రోగాలకు మలబద్ధకం అనేది అదో కొంతమందిలో ఉంటుంది. కొంతమందికి జఠరాగ్ని అంటే ఆకలి పుట్టదు వాళ్ళకు, అది సహజ సిద్ధంగా ఉండే అయ్యి అదొక రకమైనటువంటి సమస్య. అంటే పొట్ట సాపు ఉంటే అన్ని సాపు ఉంటాయి. అన్ని సాపు ఉంటాయి అంటే మంచికి బాగా ఆకలి అయ్యి ఆకలి ఉండాలి, ప్రకారం తిని మలబద్ధక సమస్య లేకుండా దొడ్డికి సాపు వస్తే అవును ఇమోషన్స్ ఫ్రీ ఉండాలి, ఆకలి బాగా కావాలి, ఆకలి కావాలి, రెండు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. అవును, మలబద్ధక సమస్యనే మనిషికి చాలా అన్ని రోగాల కారణం. అవును. అయితే ఇప్పుడు చివరిగా భారతావనిలోని ఎందరో లక్ష్మీపుత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అయ్యా, ఇక్కడ మృత్యువు తర్వాత మనిషికి జరిగేటువంటి విషయం ఏంటంటే యావజ్జీవం పోగు చేసినటువంటి ధనరాశులన్నీ కూడా బ్యాంకుల ఎందో లేకపోతే భూమిలో దాచిపెట్టినాయో ఇంకెక్కడో దాచిపెట్టినాయి, ఇక్కడనే ఉండిపోతాయి. సెకండ్ ఏంటంటే పోషించిన పశువులు కొట్టములందే ఉండను. తర్వాత ప్రియాతి ప్రియమైనటువంటి భార్య, సంసారం చేసినటువంటి భార్య ఆమె శవాన్ని తీసుకుపోయేటప్పుడు గృహద్వారం వరకే వస్తుంది, బయటికి రాదు. ఇది సర్వసామాన్యమైనటువంటి ప్రజలకు తెలిసినటువంటిదే. తర్వాత తన కర్మానుసారముగా ఏకాకి అయి పరలోకం పయనిస్తేటువంటిది ఆ జీవి. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత ఈ సమస్య. దానికి తోడు ఏంటంటే దీన్ని ఇటువంటి వాటికి కానీ లేకపోతే మన మీ క్రియాయోగ ఆశ్రమాలకు సంబంధించినటువంటి వాటికి కానీ లేదా శివాంశ సంభూతులైనటువంటి ఆయుర్వేద వైద్యుల్లో రసశాస్త్రం తెలిసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు, వాళ్ళు పేద ప్రజలకు చేసేటువంటి చికిత్సలకు అటువంటి వైద్యులకు సహాయం చేయటం కానీ ఇటువంటివన్నీ చేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా మంచి మేలు జరుగుద్ది. ఉన్నవాళ్లకు ఇది లక్ష్మీపుత్రులకు చేయాల్సినటువంటి ధర్మం. అయితే లక్ష్మీపుత్రులు అంటే ధనవంతులు, ధనవంతులకు అంటే ఇప్పుడు ఒక మంచి కార్యాలకు చేయాలి, మంచి కార్యాలకు చేయాలి. బీదలకు ఉచిత వైద్యం చేస్తుంటారు. అవును, కొంతమంది చేస్తారు. అమూలికలకు పైసలు కావాలి కదా. అవును, అటువంటి వాళ్ళకు సహాయం చేస్తారు. టైంలో వైద్యులు ఏం చేశారంటే
ఫ్రీ వైద్యం చేశాడు. అవును. అప్పుడు వాళ్ళకి మూలికలు కొని ఇవ్వడము, కొంత ధన సాయం చేయడం కూడా మంచిదే. మంచిదే. కొన్ని నిజంగా కడు బీద ప్రజలకి ఇంత అన్నదానం చేయడం మంచిదే. మంచిదే. కొంచెం బ్రహ్మజ్ఞానము బోధించే ఆశ్రమాలకు సాయం చేయడం మంచిది. కడు బీద వాళ్ళు ఉంటే స్వయం ఇంత బట్టలు ఇంత భోజనము స్వయంగా మన చేతులుగుంట చేయడం కూడా మంచిదే. మంచిదే. ఎటు తిరిగి సద్వినియోగం కావాలి. సద్వినియోగం. ఇప్పుడు మనిషి ఒట్టి చేతులు వచ్చిండు, ఒట్టి చేతులు పోతాడు. ఒట్టి పోతాడు. ఇప్పుడు కర్మనే కదా ఎంత వచ్చేది, చనిపోయినాక వచ్చేది ఏంటిది? కర్మ. ఇప్పుడు పశువులు ఉంటే పాకలు ఉంటాయి, భార్య ఉంటే గడప దాటదు, ధనం ఉంటే ఇంట్లో ఉంటుంది, ఇక పక్కవాడు అన్న తినొచ్చు, ఇంటివాడు అన్న తినొచ్చు. అతను కర్మనే కదా సంపాదించి సంపాదించి కర్మనే కదా వెంటేసుకుని వెళ్ళేది. అవునయ్యా. కనుక పుణ్యకార్యం ఏ రకంగా అయినా సరే, ఏ రకంగా అయినా చేయాలి. పుణ్యకార్యం చేసుకుంటే ఆ పుణ్య ఫలితమే అతను ఎంబడి వస్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత వస్తుంది. ఎంబడి వచ్చేది ఆ రెండు వచ్చేది అంతవరకే. అంతే. కనుక అది మంచి కార్యాలకు చేసుకుంటే పుణ్యాన్ని పెంచుకుంటాం. పెంచుకుంటాం. ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యిండే పూర్వ పుణ్యం చేతనే. అంతే. భగవంతుడు పక్షపాతి కాదు కదా. అవును. కాదు. ఒకటి బీదవాడిగా, ఒకటి రోగిష్టిగా, ఒకటికి ధనవంతుడిగా పుట్టియడానికి. అవును. కర్మ చేత వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పుణ్యం సంపాదించుకుంటే మళ్ళీ వచ్చే జన్మ మహాలక్ష్మి మళ్ళీ అవుతాడు. ఇప్పుడు సంపాదించి పుణ్యం చేయకపోతే మళ్ళీ బీదవాడిగా తిండి లేని వానికనే పుట్టేది. అవును. ఏ జన్మ ఏ కర్మ చేసుకున్నాను అంటారు బాబు, నాకు డబ్బులు లేవు, ధనం లేదు, రోగం ఉంది, లేకపోతే పిల్లలను చదివించడానికి డబ్బులు ఉండవు, ఇల్లు ఉండదు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. బాధలు, కష్టాలు, రోగము, ధనం లేకపోవడం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. మంచిది. పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసుకోవాలి. చాలా సంతోషము డాక్టర్ గారు. ఇక మరి డాక్టర్ గారు మంచి సలహాలు ఇచ్చిండ్రు. ఏదైనా ఒక మంచి పర్ఫెక్ట్ డాక్టర్ని దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర సమస్య దాచొద్దు, డాక్టర్ దగ్గర రోగం దాచొద్దు. పక్కవాడికి చెప్పుకుంటే నవ్వుకుంటాడు. పరిష్కారము చెప్పని వాళ్ళ దగ్గర మన సమస్య చెప్పుకుంటాం అనుకోండి, నవ్వుకుంటారు వాళ్ళు, హేళన చేస్తారు. కానీ గురువు దగ్గర వెళ్ళి సమస్య చెప్పుకుంటే పరిష్కారం చెప్తాడు. మంచి డాక్టర్ వైద్యుడి దగ్గరికి వెళ్ళి రోగాన్ని చెప్పుకుంటే దానికి పరిష్కారం చెప్తాడు. అంతే. గురువు అనే వ్యక్తి మార్గాన్ని చూపిస్తాడు. తప్పకుండా మార్గాన్ని పరిష్కారం చూపిస్తాడు. వైద్యుడు రోగానికి పరిష్కారం చూపిస్తాడు. అంతే. అట్లా కనుక మంచి వైద్యులని సంప్రదించి మరి మనం వాళ్ళు చెప్పిన ఆహార నియమాలు, వ్యవహారాలు ఇవన్నీ మనం పాటించాలి. అవి పాటించకుండా మనం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే, మందులు ఆయన ఇచ్చిన ఆయనకు పేరు పాడు, ఆయన ఇచ్చిన మంది ఇచ్చిన ఏం మంది ఇచ్చిండు తక్కువ కాలేదని వాళ్ళకంటారు. ప్లస్ నీ డబ్బులు వృధా, నీ సమయం వృధా, రోగం నయం కాదు. అప్పుడు డాక్టర్ ఇచ్చిన సలహాలు పాటిస్తే రోగం నయమైతే ఆ వైద్యుడికి కూడా పేరు వస్తుంది. అబ్బా మంచి వైద్యుడు ఇచ్చిండని ఈయనని నలుగురికి చెప్తాడు. అంతే. అంటే మాటకు సత్యము మందుకు పత్యం అంటారు కదండి. కనుక మంచి డాక్టర్ ఇచ్చిన సలహాలు పాటిస్తూ పత్యం ఉండి ఆయుర్వేద మెడిసిన్ వాడితే ఎక్కువ ఫలితం ఉంటుంది. పత్యం లేకపోతే ఎక్కువ ఫలితం ఉండదు కదండి. ఉండదు. పత్యం అంటే రోగాన్ని తగ్గించే భోజనమే తీసుకోవాలి, రోగాన్ని పెంచే భోజనము చేయకూడదు. అట్లా పత్యం ఉండి మంచిగా డాక్టర్ సలహాలు విని దాన్ని తూచా తప్పకుండా పాటించండి. మంచిది. లోక సమస్త సుఖినో భవంతు. ధన్యవాదం డాక్టర్ గారు. సర్వే జనా సుఖినో భవంతు.